Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ వరాలు కురిపించింది. పోలవరం నిర్మాణానికి సుమారు 12,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. ఇదంతా ఒక ఎత్తు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే మరి పక్కన పసుపు మీడియా ఉదయం నుంచి కూడాను ఈ ఏమాత్రం సరిపోతే నిధులు అని చెప్పి కూడాను పెద్ద ఎత్తున తమలో ఉన్న పైత్యాన్ని బయటకు తీస్తున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, కాలమిస్టు అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస గారు మనతో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. పోలవరానికి నిధులు వచ్చినా సరే రాద్ధాంతం చేస్తున్నారు, ఆ డబ్బులు దేనికి సరిపోతే కనీసం మినపట్టు అన్న వస్తుందని చెప్పి కూడా మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా అయ్యానండి. అంత నీచంగా 12,000 కోట్లు వస్తే పోలవరం అభివృద్ధి సంబంధించి దాని గురించి కూడాను చాలా చండాలంగా మాట్లాడే పరిస్థితి ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఉందంట? అది చాలా నేనైతే వినలేదు. మీరు నేను ఈ ట్రోలింగ్లు ఫాడో అయ్యి చూడండి అనుకోండి పెద్దగా, బట్ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి పోలవరం కానీ రెవెన్యూ లోటు కానీ 24,000 కోట్లు జగన్ గారు సంపాదించగలిగారంటే ఏ మాట కావట ప్రధాని మోడీ గారు కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ, అలాగే షకావత్ గారు కానీ, వీళ్ళంతా అమిత్ షా గారు కానీ, వీళ్ళంతా కూడా సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఇప్పటికీ స్పందించినట్లు లెక్క. వారిని కూడా మనం అభినందించాల్సిందే. జగన్ గారు చాలా ఓర్పుతోటి, సంయమనంతో, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో తరచుగా ఢిల్లీ పంపించడం, ఆయన మంత్రాలు జరిపించడం, మొత్తం మీద ఏదన్నా కానీ కింద మీద పడి 10,000 కోట్లు సంపాదించడం అనేది ఒక గొప్ప విషయం. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల టర్మ్ చూడండి, ఇప్పుడు 4 ఏళ్ల టర్మ్ చూడండి. అప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా రోజు ఏం ఉపన్యాసం ఇచ్చేవారండి, రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆర్థికంగా కష్టాల్లో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా నేను కాబట్టి లాగుతున్నాను, ఏదో ఇంటి డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాను అన్నంతగా పిచ్చిచ్చేవాడా లేదా మీరు ఒకసారి చూడండి. కానీ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడైనా సరే అట్లాంటి బేదరుపులు అరిచారా? లేదు. ఎప్పుడైనా ఏడుపులు పెడబొబ్బులు ఏమైనా పెట్టాడా? తెలుగుదేశం ఏమో అది పెద్ద సావు అయిపోయింది ఆ ఏడుపులు వినలేక. అరే ఓ పక్కేమో అసలు ఏమీ లేదంటారు, ఇంకో పక్కేమో అవి చేశాను ఇవి చేశాను, మొత్తం అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేస్తామని చెబుతారు. సో ఈ రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ అనమాట, అంటే హేతుబద్ధత లేకుండా మాట్లాడడం అనేది తెలుగుదేశం అయ్యంలో మనం చూసేవాళ్ళం. అయితే ఆ దశ నుంచి ఇప్పుడు వీళ్ళు అసలు ఏమి మాట్లాడరు, కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతున్నారు. సైలెంట్గా తీసుకొచ్చారండి 24,000 కోట్లు. నాకైతే ఆశ్చర్యం వేసింది కదా, నిజంగా వస్తాయని మాబోటి వాళ్ళం అయితే ఒకప్పుడు ఎప్పుడో ఆ పంజాబ్లో అక్కడ వాళ్ళకి ఇట్లాంటి ఇంత ఈ ఆర్థిక సమస్య ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా 10,000 కోట్లు ఇచ్చింది, అది కూడా ఏదో కండిషన్స్ పెట్టి. ఇక్కడ విభజిత రాష్ట్రం కాబట్టి విభజన సమయంలో రెవెన్యూ లోటు అనేది 16,000 కోట్లు ఉందన్నారు కాబట్టి ఆ 16,000 కోట్లు తీర్చడంలో భాగంగా మొత్తం 4,000-5,000 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోవాలని చూసింది మొదట. ఆ చంద్రబాబు గారి టైంలో అది జరిగింది కదా, ఆయన అడగలేదని మనం చెప్పదాలం. కాకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు అంటుండేవాడు, ఈయన ఎప్పుడు రాష్ట్రం గురించి వెళ్ళలేదండి, పాడలేదండి, ఎప్పుడు జగన్ గారి మీద ఏదో చేయండి, ఆయన మీద కేసులు పెట్టండి అని చెప్పి అడిగేవాడండి అని కన్నా లక్ష్మీనారాయణ గారు అనేక ఇంటర్వ్యూలు చెప్పాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి ఉండొచ్చు, ఇప్పుడు ఆయన ఆ మాట అనకపోవచ్చు, కానీ అంటే ఆ తేడా చెబుతున్నా. కానీ జగన్ గారు వెళ్ళినప్పుడు ఎప్పుడు చంద్రబాబు గారి మీద కేసుల గురించి వాటి గురించో చెప్పినట్టు ఎక్కడా లేదు. ఈ రాష్ట్రం అయ్యా ప్రత్యేక హోదా అయ్యా రెవెన్యూ లోటు అయ్యా ఇది ఇవన్నీ ఇవ్వండి అని అడుగుతూ వచ్చారు. సో అవన్నీ ఫలించి మోడీ గారు సహకరించి ఇప్పుడు 10,000 కోట్ల రెవెన్యూ లోటు అనేసరికి తీర్చడం అనేసరికి ఒక్కసారే దిమ్మ దిగినట్టయింది. ఎవరెవరికి? చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి, ఇంకా టీవీ అనండి, ఇంకా ఇట్లా అమాంబత్ వాళ్ళందరికీ రాష్ట్రం మీద ప్రేమ లేదు. రాష్ట్రం మీద అసలు ఏమాత్రం మంచి అయితే మంచి అని చెప్పే స్వభావం లేదు. వాళ్ళుంటే ఏదైనా ఏది చేసినా సరే అది మంచి అనుకోవాలి, ఎదుటాడు ఉంటే ఏది చేసినా సరే చెడు అనుకోవాలి. వాళ్ళ మూలంగానే కదా రాష్ట్రం నాశనం అయింది. జగన్ గారి మీద దిక్మాలిన కేసులు పెట్టించి ఆ సిబిఐని కలుపుకుని ఆ చీరాల రేపల్ల ప్రాంతంలో బ్రహ్మాండమైన ప్రాజెక్టులు వచ్చిండే. ప్రాజెక్టులు రాకపోతే అప్పుడు వాళ్ళని తప్పు పట్టచ్చు. అరే వాళ్ళు భూమి సేకరిస్తున్నప్పుడు అడ్డం పడి, భూమి సేకరించిన తర్వాత ఈ దిక్మాలిన సోనియా గాంధీని పట్టుకుని ఆ పిచ్చి కేసులు పెట్టించి వ్యాన్ పిక్ లేదా 13,000 ఎకరాల భూమి అండి. అది దాంట్లో ఎంత ప్రాజెక్టులు వచ్చిండే, వాళ్ళ విభజన జరిగితే కూడా ఎంత పెద్ద ఇబ్బంది ఉండేదే కాదు. ఇప్పుడు అదంతా వేస్ట్ ల్యాండ్గా మార్చారు. అంటే రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతుంది ఎవరండి? ఖచ్చితంగా వీళ్ళు. సో ఈ దురదృష్టం ఏంటంటే ఈ 4 ఏళ్ళు మళ్ళీ అధికారం పోయిందన్న దుగ్ధతోటి ఇట్టాడు చత్రాతలు రాస్తున్నారు.
చంద్రబాబు గారు ఇంతవరకు కామెంట్ చేయలేదు చూడండి. పోలవరం వచ్చింది సంతోషం, నేను కేంద్రాన్ని పోనీ జగన్ గారిని అభినందించకపోతే అభినందించబడు, కేంద్రాన్ని అభినందించాలి కదా, అది కూడా చేయలే. వాళ్ళు గమనించరా ఎవరు కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు. ఇంకొక విశేషం చెప్తా, మీరు ఆసక్తి కలిగిస్తారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో, వారికి బీజేపీకి మధ్య ఇప్పుడు పెద్ద హోరాహోరీగా ఉంది కదా, కాంగ్రెస్ వారికి మధ్య హోరాహోరీగా ఉంది కదా. మొన్న 2వ తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసలు ఆకాశాన్ని కట్టి ఎత్తేసారండి, సంపాదకి రాశాడు. ఎందుకు ఎందుకు అంత కాకపడుతున్నారు, వణుకు కేసీఆర్ అంటే భయం. అంటే వాళ్ళు మంచి చేస్తే మంచి రాయమని, నేనేం కాదంట్లా, కానీ అది మొత్తం చదివిలో కూడా ఉంది, అది అది మొత్తం చదివితే ఓహో ఇదంతా కాకపడతానికి రాశాడు అన్నట్టుండే తప్ప బ్యాలెన్స్డ్ లేదు, లోటుపాట్లు ఏమి లేనట్టు, అసలు మొత్తం అదంతా తెలంగాణ అంతా బంగారం అయిపోయినట్లు అట్లా రాశారండి. అది బీజేపీ వాళ్ళు గమనించరా, అమ్మా ఇదన్నమాట, అమిత్ షా వచ్చి ఆయన కలిసి వెళ్తే నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇట్లా రాసావంటే వాళ్ళు భయపడ్డావు కదా, నేను బ్యాలెన్స్డ్గా రాయమంటున్నా, మంచి 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 అని రాయి. కేసీఆర్ గారు నేను రాశాను, నా నేను కొన్ని రాశాను, దళిత బంధు ఉదాహరణకి, దళిత బంధులో 10 లక్షలు ఇస్తానన్నారు, అది దానివల్ల మిగతా వాళ్ళకి అది అంతా ఇవ్వటం కష్టం, ఎట్లా సాధ్యం అవుద్ది, మిగతా వాళ్ళకి కోపం వస్తుంది కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు వాళ్ళకి బీసీలకి బీసీ బంధును ఏదో పెట్టి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. సో వీటి వల్ల వచ్చే కష్టాలు నష్టాలు ఇవన్నీ నేను రాశాను, బట్ అట్ ది సేమ్ టైం పవర్ విషయంలోనో ఇంక ఇతర విషయంలోనూ బాగా చేశాడని రాశాను. అది బ్యాలెన్స్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ అనేది. కానీ చివరికి రామోజీ గారు కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తాడు, ఇక్కడేమో జగన్ గారు 24,000 కోట్లు తీసుకొస్తే పెదవి విరుస్తాడు, లేకపోతే ఇంకోటి ఇంకా చాలా నష్టం జరిగిపోయింది, ఇంకా చాలా రావాల్సి ఉంది. మరి వచ్చిందని సంతోషపడవయ్యా, మరి చంద్రబాబు గారి టైంలో ఆ మాత్రం కూడా సంపాదించలేకపోయారు కదంటే అది చెప్పరు. మరి రెవెన్యూ లోటు తెచ్చుకోలేకపోయాడు, పోలవరానికి ఒక్క దెబ్బలో 12,000 కోట్లు 13,000 కోట్లు వచ్చినాయంటే మాటలా, మరి దాన్ని హర్షించాలి కదా. ఎవరైనా రాష్ట్రం మీద కాస్త ప్రేమ ఉన్నా మనం హర్షించాలి, హర్షించి ఇంకా ఇవ్వండి అని చెప్పాలి. అసలు హర్షం అనేదే లేదు, ఇదే ఈ ఏడుపుతోటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద శాపంగా మారింది. దురదృష్టం, మనం అభ్యంతరకర పదాలు వాడకూడదు కానీ, బట్ చంద్రబాబు గారు కానీ వాళ్ళు కానీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అయితే ఎస్ వీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ జగన్, అట్లాగే వీ అప్రిషియేట్ హౌ ది ఫర్ శాంక్షనింగ్ దిస్ అమౌంట్ అని కేంద్రాన్ని మోడీ గారిని అని ఉంటే ఎంత గౌరవం, ఎంత చంద్రబాబు గారి ఇది గౌరవం ఎంత పెరిగేదండి. ఆయన దురదృష్టం, ఆయన ఎంతసేపు నేల చూపులే తప్ప అసలు కొంచెం పైకి చూసి పద్ధతిగా మాట్లాడకపోవడం దురదృష్టం అంతే, అంత తప్పితే. అలాగే రామోజీ గారు రాధాకృష్ణ ఇక వాళ్ళంతా మరి వెకిలిగా మారిపోయారు, వాళ్ళ వెకిలితనంతో చెత్తాచెదారం అంతా రాస్తున్నారు. అసలు వాళ్ళు మీరు చూడండి, ఏ రోజన్నా చూడండి, ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, నేను ఎక్కడో అంగన్వాడీ వారి టీచర్ని ఎవరో వాళ్ళ బంధువులే హత్య చేశారు, అది వాళ్ళ ఆస్తి తగాదనం గొడవ దానికి అక్కడ అసలు ఆ ఊరే చెన్నూరు దాంట్లోనంట ఆయన ఆమె భర్త తెలుగుదేశంలో ఎదుగుదల చూడలేపండి, ఏముంటుంది ఎదుగుదల, కార్యకర్త నుంచి ఇంకేదన్నా పెద్ద ఏమన్నా సీఎం పోస్ట్ వస్తుంది అతనికి, ఎదుగుదల చూడలేక హత్య చేశారని దిక్మాలిన రాత్రులు రాస్తున్నాం. వాస్తవం రాయండి, ఇప్పుడు అది తప్పు, ఎవరు చేసినా తప్పే, నిజంగా పార్టీతో సంబంధం ఉంటే రాయండి. మరి వాళ్ళు పర్సనల్గా గొడవల్లో కూడా తనుకుంటే దానికి కలిపేసి ఈ రకంగా నీచంగా రాస్తున్నారు, దురదృష్టం. అట్లాగే ఇప్పుడు జగన్ గారి మీద ఉన్నటువంటి ద్వేషం, ఇప్పుడు ఇందుకు ఇప్పుడు ఈ మారదర్శి గొడవ ఉంది కదా, మారదర్శి ఇప్పుడు వాళ్ళ మీద విచారణ జరిపితేనేమో వేధింపంట, అవినాష్ రెడ్డి గారినో ఇంకోసారి ఇంకోనో 7-8 సార్లు విచారణ జరిపినా కూడా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అబ్బో అన్ని గంటలు చేశారు, ఇన్ని గంటలు చేశారని వాళ్ళు రాస్తారు, వేధింపులు ఎవరు పడి ఉంటారు సార్. ఈ మరి ఇవన్నీ అంటే మీడియా జర్నలిజం బ్యాలెన్స్డ్గా లేదు, పద్ధతిగా లేదు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి. దురదృష్టం, పోలవరం అట్లాగే రెవెన్యూ లోటు ఈ విషయాల్లో జగన్ గారు 24,000 కోట్లు సంపాదన తీసుకురావడం అనేది, అలాగే మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం అనేది ఖచ్చితంగా నేనైతే ఈ ఇద్దరిని అభినందిస్తాను. నాకు అది ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరిగే అంశం. ఈ దిక్కుమాలిన ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన చెత్తంతా చూసి దయచేసి ఎవరు నమ్మొద్దు, ఆంధ్ర ప్రజలకి వాస్తవం జరిగింది వాస్తవమా కాదా అని చూడండి, ఆంధ్రకి మేలు జరిగే వాటిని కూడా చెడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అది మీడియాగా వాళ్ళకి తగదు, ఇది పద్ధతి కూడా కాదు. దయచేసి వాళ్ళు మార్చుకుని దీని ముందు దీన్ని హర్షం వ్యక్తం చేసి తర్వాత ఇంక ఇది రాయమని చెప్పండి, తప్పు లేదు. కానీ ఈ సమతుల్యత కోల్పోవడం వల్ల వాళ్ళకి నష్టం, వాళ్ళకే నష్టం తప్ప ప్రజలైతే వాళ్ళని నమ్మరు. ఖచ్చితంగా జగన్ గారికి ఈ విషయంలో 100% మార్క్స్ వచ్చినాయని చెప్పాలి. సార్ ఒకటి చెప్పండి, మొన్న ఈ మధ్యన ఉండవల్లి గారు ఒక మాట అన్నారు, మీరందరూ చూస్తూనే ఉండండి ఎలక్షన్కి ముందే
ప్రత్యేక హోదా అనే అంశం మీద కూడాను మోడీతో మాట్లాడిచ్చే మగోడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ జరిగే జరుగుతూనే ఉంది, మీలాంటి వాళ్ళని విమర్శిస్తున్నారు, మంచి చేస్తే సీఎంని విమర్శిస్తున్నారు, వీళ్ళంతా కక్ష కట్టినా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అన్యాయం జరగకుండా ఒక యువ ముఖ్యమంత్రి ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ, ఉండవల్లి గారు అన్న మాటల మీద మీ అభిప్రాయం? అంటే ఉండవల్లి గారు మరి ఆయనకు ఉన్న సమాచారం నాకు తెలియదు కానీ, అంటే ఈయన చేయగలడు అంటే ప్రత్యేక హోదా, నాకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది, ప్రత్యేక హోదా ఇస్తే సంతోషం, ఇవ్వాల్సిందే. వాళ్ళు కేంద్రం హామీ ఇచ్చింది కాబట్టి, ఆనాటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు కాబట్టి, అలా కాని పక్షంలో నేను ఇతవరకే చెప్పేవాడిని, ఒకవేళ అలా కాని పక్షంలో దానికి తత్సమానంగా 50,000 కోట్లు 100,000 కోట్లు బడ్జెట్ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన, లేదు 100,000 కోట్ల కొన్ని 100,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి పంపించిన, మనకి ఏదో రూపంలో దాన్ని దాన్ని ప్రత్యామ్నాయంగా ఇవ్వగలిగితే నేనైతే సంతోషపడతాను. ఇప్పుడు కొంత ఇప్పుడు ఉండవల్లి గారి కోరిక తప్పేం కాదు, ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రలో హక్కుగా మారినమాట వాస్తవం. అయితే కేంద్రం వాళ్ళు ఇవ్వనంటున్నారు, ఎవరంటుంటే రోజులు తగాదా పడే పరిస్థితి కాదుగా, వాళ్ళకేమి బలం తక్కువ ఉంటే, జగన్ గారు చెప్పింది బలం తక్కువ ఉంటే నేను దీన్ని సాధిస్తానన్నాడు తప్ప నాకు ఎంపీలు ఇవ్వగానే వెళ్ళి నేను అక్కడ కూర్చొని సాధించేస్తానని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు కూడా, ఈవెన్ వామపక్షాలు కూడా ఈ విషయంలో జగన్ గారి మీద అబద్ధాలు చెబుతున్నాయి, జనానికి అర్థమైంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రత్యేక ఇప్పుడు 24,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేసాం అసలు నథింగ్, మరి అటువంటిప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా పరిహారంగా ఎంత అమౌంట్ ఇస్తే ఇండస్ట్రీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందో, ఎంత అమౌంట్ ఇస్తే సబ్సిడీల కింద వాటి కింద ఉపయోగపడద్దో, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ సాయం చేయగలిగితే నేనైతే సంతోషిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సృష్టించడంలో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో చాలామంది సీనియర్లకు కూడాను ఆయన ఆదర్శంగా నిలిచే పరిస్థితి అయితే సుష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటున్నారు. మరో పక్కన ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ మీద కానీ కేంద్రం త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తెలుగువాడిగా తను చాలా గర్వపడతాను, ఆంధ్ర ప్రజలకు మేలు జరిగిన సందర్భంలో సంతోషించే పరిస్థితి ఉందని కొమ్మినేని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.